బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో దారుణం జరిగింది. మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. క్షుద్ర పూజలు చేస్తుందోననే అనుమానంతో ఈ దాడి చేసినట్లు సమాచారం. చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన ఒక బాలుడు అనారోగ్యానికి గురికాక ముత్తబ్బ మంత్రాల నేపథ్యంలోనే బాలుడు అనారోగ్యానికి గురయ్యారని ఆరోపిస్తూ మహిళపై అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న ముత్తబ్బను రామాయంపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ముత్తబ్బ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిఎస్పీ వెంకట్రెడ్డి, సిఐ వెంకట్రాజ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి ముంగడికి వచ్చారు. మా అమ్మాయి దుర్గమాత దగ్గరికి వెళ్ళింది, టెంపుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది, నేను కాల్ చేసిన, ఫోన్ చేస్తే అమ్మ రా ఇంటికాడ గొడవ అవుతుందని రమ్మన్నా. రమ్మనేసరికి మాల్ రాడీ ఆమె వెళ్తూ చాలా మంచిగా ఉంది. ఆమె ఎప్పుడు లేని సడన్ గా 5 మినిట్స్లో నాకు వెళ్తూ బాగాలేదని చెప్పేసి మాకు ఇట్లా కచ్చి కూకుంది. లేదు నువ్వు మంచిగా చేసి తోలి మా ఇంటికి అని అంటే ఈ నవ్వుకుంది. మొత్తం తిరుగువారు 100 మంది వాళ్ళు చూస్తూనే ఉరు. కానీ వీళ్ళు మొగలు మొగలు ఆ ఫ్యామిలీ పాలలు మొత్తం 6 వచ్చి మా అమ్మను కొట్టిరు. మెదడు చిన్న మెదడు బయటకెళ్ళింది. నేను ఆగబెట్టినే ఆగలేరు, నన్ను కొట్టిరు. ఇదంతా బ్లడ్డే, నన్ను కొట్టిరు. నన్ను కొడితే కథమైతే కిరసిన్ పోసేసారు నా ముంగటిని. కొందరు దొరకబట్టిరు, కొందరు దొరకబట్టిరు, కొందరు కిరసిన్ పోసి పిల్లకి ఇచ్చారు సార్ నా ముంగటిని. వెళ్ళి వెళ్ళి పని నేను మస్తు వెళ్ళి గుద్దుకున్నా సార్, ఎవరు రాలేదు. ఇక ఘటనపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? ప్రస్తుతం దీనిపై పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? అలాగే ఇటు ముత్తవ్వ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దుర్గారెడ్డి? ప్రసన్న, ఇక మెదక్ జిల్లా రామంపేట మండలం కాట్యాల గ్రామంలో విషాదం జరిగిందని చెప్పవచ్చు. మంత్రాల నేపంతో ఒక ముత్తవ్వ 50 సంవత్సరాల మహిళను మాత్రం అధారణంగా దాడి చేసి ఆపై పెట్రోల్ పోసి అండుపెట్టిన కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎప్పుడైతే పోలీసులకు ఫోన్ చేయగానే వచ్చేలంతా కూడా ఆసుపత్రికి తరలిస్తే మార్గ మధ్యంలోనే ఈ ముత్తవ చనిపోవడం జరిగింది. దీంతో పాటు ఆ గ్రామంలో కూడా ఏమైనా ఇబ్బంది కనుక అంటే అక్కడ గ్రామంలో కూడా వరద పోరు జరిగే అవకాశమే, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అవకాశాలు ఉంటాయి కనుక వాటిని కూడా అధిగమించడానికి మాత్రము అర్ధరాత్రి మాత్రము డిఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం పోలీసులు మాత్రం ఆ గ్రామానికి చేరుకోవడం జరిగింది. దీంతో మాత్రం ముత్తవ అంటే దాని చనిపోయిన ఎవరైతే ఉన్నదో మంత్రాల నేపంతో ఆ ముత్తవను కూడా కొడుకును అదేవిధంగా తల్లిని కూడా వారు చిట్కేపోయారు. ఆమె ముందే కొడుకు ముందే తల్లిని మాత్రము మా ఇద్రోసిన పోసి తగలబెట్టారని చెప్పి కూడా కొంత ఆవేదన, అదేవిధంగా తండ్రి కూడా ఫిర్యాదు, భర్త మాత్రం ఫిర్యాదు మేరకు పోలీసులు మాత్రము కేసు విచారణ మాత్రం వేగవంతం చేశారని చెప్పవచ్చు. ప్రశ్న దాంతో అక్కడ ఆ జరిగే విషయాలు ఏదైతే గ్రామానికి సంబంధించిన ఒక బాలుడు మాత్రం అనారోగ్యానికి గురయ్యాడు, ఈమె మంత్రాల నేపథ్యం జరిగిందని చెప్పి కొంత అడవులు జరిగింది. ఆ గ్రామాలకు సంబంధించిన ఒక 6-7 మాత్రము మొత్తం ఇంటికి మాత్రము నిన్న సాయంత్రం వచ్చి దాడి చేసి ఆ దాడి తర్వాత మాత్రము ఆమెను నిప్పంటించినట్టుగా తెలుస్తుంది. మాత్రం 50% కాలిపోయిన తర్వాత కూడా ఆమెను ఉటావుటిన ఆసుపత్రికి తరలించే మార్గ మధ్యంలోనే చనిపోయిందని చెప్తున్నారు. పోలీసులు మాత్రం గ్రామానికి చేరుకొని మాత్రం విచారణ వేగవంతం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం కట్టుదిట్టమ ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ ఆధ్వర్యంలో మనకు కొంత సమాచారం అయినట్లు అందుతుంది. ప్రసన్న, దీంతో పాటు మొన్న ప్రగతి ధర్మారం ఇదే మండలంకు సంబంధించిన ప్రగతి ధర్మంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఆమె మాత్రం ఆసుపత్రి తీసుకెళ్లిన తర్వాత ఆమె కొంత కోరుకుంటున్న విషయమే తెలుస్తుంది. రెండు గ్రామాల మధ్య అంటే దాదాపు 7 రోజులను ఇలాంటి సంఘటనలు జరగడము, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంత్రాలు నేపథ్యంలో వస్తున్న వాదనలు వినిపిస్తున్న సమయంలో కూడా ఇలాంటి ఇవ్వని చెప్పి పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసినా కానీ ఇలాంటి సంఘటన జరగడం కొంత గ్రామాల్లో చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. ప్రసన్న, అయితే దుర్గారెడ్డి, ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీసులు ఎవరి మీద కేసులు నమోదు చేశారా? ఇప్పటి వరకు అయితే ఈ ముత్తవకు సంబంధించిన తండ్రి భర్త అదేవిధంగా కొడుకు ఇచ్చిన ఎవరైతే వాళ్ళు పేర్లు ఇచ్చారో వాళ్ళతో పాటు ఇంకెవరైనా పాల్గొన్నారా, అసలు ఇక్కడ కిరోసిన్ ఇక్కడికే తీసుకొచ్చారు, దాడికి ప్లానింగ్ చేశారు, దీంట్లో ఎవరైనా ప్రమేయం ఉందా అనే విచారణ మాత్రం వేగవంతం చేసి ఇప్పటి వరకు అయితే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆ గ్రామానికి సంబంధించిన దాడికి సంబంధించిన ఎంతమంది మీద కేసు నమోదు చేస్తారు, వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయాలు మాత్రం విచారణలో వేగవంతం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత మొత్తం అంత్యక్రియలు అయిపోయినాక మాత్రం కేసు నమోదు చేసిన 6 లేకుంటే మిగతా ఎంతమంది ఉన్నారనే విషయాలు మాత్రం వెల్లడించే అవకాశం. ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ మాత్రం పురస్కరించుకొని ఏదైతే బాధితురాలు పక్షాన్ని ఇచ్చిన ఆ భర్త ఇచ్చిన ఫిర్యాదు మాత్రం తీసుకొని మాత్రం విచారణ చేస్తున్నారని చెప్పవచ్చు. గ్రామంలో మాత్రం 2 విడిపోయి లేకుంటే గ్రామానికి సంబంధించిన లేకుంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిన బంధువులు కావచ్చు వాళ్ళంతా కూడా మిగతా వారిని దాడి చేసే అవకాశాలు ఉంటాయి కనుక అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం గట్టి భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాత్రం పోలీసులు మాత్రం అక్కడ చేరుకొని శాంతియుతంగా మాత్రం విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.